స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఏడాది ఆగస్టు పదిహేనవ తేదీన మనం ఘనంగా వేడుకలు జరుపుకుంటాం పాఠశాలల్లో కాలేజీల్లో కార్యాలయాల్లో ప్రతి చోట జెండాను ఆవిష్కరించి స్వాతంత్ర సమరయోధులను ఓసారి గుర్తు చేసుకుంటాం ఎంతోమంది పోరాటం జరిపి ప్రాణ త్యాగాలు చేసి దేశానికి స్వేచ్ఛను తీసుకొచ్చిన నేపథ్యంలో దాని గుర్తుగా మహానీయులను మరువకూడదని చెప్పి వారిని నిత్యం తలుచుకుంటూ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నాము అయితే దేశం మొత్తం ఆగస్టు పదిహేనవ తారీఖునే ఈ వేడుకలను జరుపుకుంటుందని అనుకుంటే మాత్రం మీరు పొరపాటుపడ్డట్లే ఎందుకంటే కొన్ని గ్రామాలు స్వాతంత్ర దినోత్సవ వేడుకలను మరో తేదీన ఘనంగా జరుపుకుంటాయని తెలుస్తోంది నిజమా దేశంలో ఆగస్టు పదిహేనవ తారీఖున కాకుండా వేరొక తేదీన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నారా ఇంతకీ ఆ ప్రాంతాల పేర్లేంటి అని ఆలోచిస్తున్నారా అది కూడా చెప్తాను జాగ్రత్తగా వినండి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని నదియా జిల్లాలో కృష్ణానగర్ రామ్ ఘాట్ అనే రెండు నగరాలు ఉన్నాయి ఆగస్టు పదిహేనవ తారీఖున అక్కడ ఎలాంటి హడావిడి ఉండదు ఆ రెండు నగరాల్లోని స్కూల్స్ ఆఫీసులు ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో అసలే మాత్రం సందడి ఉండదు దేశంలో ఈ రెండు నగరాల్లోనే ఇలాంటి విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది అయితే దానికి కారణం ఏమిటంటే భారత్ పాకిస్తాన్ విభజన సమయంలో కృష్ణానగర్ రామ్ఘాట్ నగరాలు పాకిస్తాన్ వైపు వెళ్లిపోయాయి అయితే ఆ ప్రాంతం వారు పాక్లో ఆ రెండు నగరాలను కలపటాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు దానికి కారణం అక్కడ ఎక్కువగా హిందువులు ఉండటం స్థానికులంతా ఉద్యమం చేపట్టారు మూడు రోజుల తీవ్ర ఆందోళనలతో ఆగస్టు పద్దెనిమిదవ తారీఖున ఆ రెండు నగరాలను తిరిగి భారత్లో కలపడం జరిగింది అంటే ఆగస్టు పదిహేనవ తేదీన దేశం మొత్తం స్వాతంత్ర వేడుకల్లో ఉంటే ఆ రెండు నగరాలు మాత్రం ఆందోళనలతో అట్టుడికాయనే చెప్పాలి ఇక ఆగస్టు పద్దెనిమిదవ తారీఖున తిరిగి భారత్ లో విలీనమైన తరువాత స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అక్కడి ప్రజలు జరుపుకున్నారు నిజానికి మొదట్లో ఈ రెండు నగరాల్లో ఆగస్టు పద్దెనిమిదవ తేదీన ఫ్లాగ్ హోస్టింగ్ చేసేందుకు అనుమతిచ్చేవారు కాదు ఆ తరువాత తీవ్ర ఒత్తిడిలు ఆందోళనలతో పంతొమ్మిది వందల తొంభై ఒకటవ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం అనుమతివ్వడం జరిగింది ఏది ఏమైనా కూడా దేశం ఒకటే కాబట్టి స్వాతంత్ర వేడుకలను ఒకే రోజున ఆగస్టు పదిహేనవ తారీఖున దేశవ్యాప్తంగా జరుపుకుంటేనే బాగుంటుందంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు వారి వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు మరి మీరేమంటారు ఈ విషయంపై మీ యొక్క సమాధానాన్ని కామెంట్ ద్వారా తెలియపరచండి ఈ వీడియోను అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ స్పెషల్ టాపిక్స్ ను ఎప్పటికప్పుడు మీకందించే మా ఎస్క్యూబ్ హంగామా ఛానల్ ను ఫాలోవడం మాత్రం మర్చిపోకండి